ఎనిమిదేళ్ల చిన్నారి విభిన్న రంగాల్లో ప్రతిభ చాటుతూ ఔరా అనిపిస్తోంది మూడేళ్ల వయసు నుండే పెయింటింగ్ సింగింగ్ డాన్సింగ్ రొబోటిక్స్ పట్ల ప్రతిభ కనబరుస్తోంది స్కేటింగ్ చేస్తూ వాయిలెన్ వాయిస్తూ అందరినీ ఆశ్చర్యం పరుస్తోంది ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న చిన్నారి యష్నతో మా ప్రతినిధి సరిత ఫేస్ టు ఫేస్ యష్న అనే ఎనిమిదేళ్ల పాప విభిన్న రంగాల్లో ప్రతిభ చాటుతుంది స్కేటింగ్ రొబోటిక్స్ సింగింగ్ ఫ్యాషన్ వీక్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం యష్న పేరెంట్స్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి అండి ఇన్ని రంగాల్లో రాణించడానికి కారణం ఏంటి తనకి చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ కలిగిందా అంటే ఆమె చిన్న బేబీ ఉన్నప్పటి నుంచి షీ వాస్ మోర్ ఇంట్రెస్టెడ్ మ్యూజిక్ ఆర్ట్స్ అవన్నీ చూస్తుండగా అవి ఇంట్రెస్ట్ చూపించడం చూస్తే మేము ప్రోత్సహించినాం ప్రోత్సహిస్తే ఆమె ఏది చూయించినా ఏది నేర్పించినా టక్ అని నేర్చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసేది కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి కొంచెం బాగా చేస్తుందని అన్ని రంగాల్లో ప్రోత్సహించేస్తుంటే ఆవిడ చేసేసుకుంటే వెళ్ళిపోయింది యాక్చువల్లీ ఇప్పుడు ఎన్ని రంగాల్లో ఇప్పుడు ఇప్పుడు మనకి డ్రాయింగ్ సింగింగ్ పెయింటింగ్ స్కేటింగ్ ఇప్పుడు వైలనింగ్ కీబోర్డ్ ఇప్పుడు చేసుకుంటుంది రోబోటిక్స్ కొత్తగా ఇప్పుడు నేర్చుకుంది అది దాంట్లో కూడా బాగా ఇచ్చేస్తుంది యాక్చువల్లీ మాకు చాలా జెలస్గా ఉంది ఎందుకండి అంటే ఇంత చిన్న ఏజ్లో ఇవన్నీ చేయడం అంటే నాట్ ఈజీ థింగ్ రైట్ ఓకే మాకు కూడా ఆశ్చర్యం ఉంది బస్ షీస్ డూయింగ్ కనుక మేము ఎంకరేజ్ చేస్తున్నాం షీఈస్ ఏబుల్ టు డూ ఇట్ ఓకే ఏజ్ నుంచి ఇంత ఇంట్రెస్ట్ కలిగింది అమ్మాయికి స్కూల్ వెళ్ళక ముందండి వీళ్ళ మదర్ ఇద్దరు కూర్చొని కూర్చుని త్రీ ఇయర్స్ ఏజ్ నుంచి వాల్ పైన పెయింటింగ్స్ వేసాను తనకిష్టం అనేసి డాల్స్ వేస్తాం కదా కిడ్స్ రూమ్లో అలా డాల్స్ వేస్తే నేను వేస్తాను మమ్మీ అంటే సరే నువ్వు నేర్చుకోబెట్ట నువ్వు నేర్చుకుంటే వేయచ్చు అనేసి అంటే అప్పటి నుంచి ఇంకా వేయడం స్టార్ట్ చేసింది అయితే తల్లి దగ్గర నుంచి వచ్చింది అనుకో ఇది పెయింటింగ్ అని డ్రాయింగ్ అని ఎక్కడ స్పెషల్ గా బయట టీచర్స్ ఎక్కడ హైర్ చేయలేదు అన్ని ఈవిడ నేర్చుకుని నేర్పించడమే మాకు తెలిసింది కొంచెం స్కేటింగ్ కూడా వాయిస్తుంది కదా మరి అవన్నీ నేను ఉన్నప్పుడు నేర్చుకున్నాను చిన్నగా ఉన్నప్పుడే మర్చిపోయాను కూడా అది వైలన్ అలా ఉంటే తీసుకొని వాయించడం చూస్తే హ్యాండ్ బో ఫ్రీ మెండ్ ఫ్రీగా మూమెంట్ ఉంది కనుక ఒకటి కొనిపించాను ఇంకా మెల్లగా నేర్పిస్తున్నాం అక్కడ స్కేటింగ్ మరి అవి స్కేటింగ్ వాళ్ళ అత్తగారు ఒక అత్తయ్య మెయిన్ అత్త ఒక గిఫ్ట్గా ఇస్తే అది ఆ వేసేసుకుని ఆటోమేటిక్గా సింగిల్ లైన్ మీద ఆమెనే నడిపేయడం స్టార్ట్ చేస్తాం బయట ఎక్కడ కానీ నేర్చుకోలేదంట లేదు లేదు అయితే క్లాసెస్ ఏం లేవండి ఇప్పుడిప్పుడు మ్యూజిక్ క్లాస్ స్టార్ట్ చేసాము మిగతా ఏవి క్లాసెస్ లేవు ఇంట్లో ఇవి కాకుండా ఇంకా ఇంకేమైనా చేస్తుందా ఇప్పుడు రీసెంట్గా ఇండియా కిడ్స్ ఫ్యాషన్ షోలో టూ ఇయర్స్ లైక్ టూ థౌజండ్ ఎయిటీన్లో చేసింది మళ్ళీ మొన్న టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేసింది ఇవే కాకుండా ఫ్యాషన్లో కూడా రానిస్తుంది అనమాట మూడేళ్ల వయసు నుంచే యష్నా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టడానికి కారణం ఉందా యూ కెన్ సే పేరెంట్స్ బాగా టైం ఇవ్వడం పిల్లలకి సో వాళ్ళు ఏది చేస్తున్నారో దాన్ని చూసుకుంటా కొంచెం ప్రోత్సహించి నేర్పించేస్తే బాగుంటుంది మనం చాలా మంది ఇస్తాం కానీ ఇది పాడైపోతుంది అని ఆపుతూ ఉంటే వాళ్ళు నేర్చుకోరు పాడు చేసినా వదిలేస్తే వాళ్ళు చేసేసుకుంటూ వెళ్ళిపోతారు ఎక్కడ ఇప్పుడు గోడల మీద ఎప్పుడూ ఆమె పెయింటింగ్ అయితే చేయలేదు రఫ్గా అది చేయకూడదని ఆమెకి పేపర్స్ ఇస్తుంటే రఫ్గా పేపర్స్ గీసేది చేసేది సో అలా ఎన్ని కావాలంటే అని ఇస్తా పోతుంటే వాళ్ళు చేస్తారు ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా రావాలి నీట్గా రావాలని చాలామంది పేరెంట్స్ స్ట్రెస్ పెట్టడంతో అక్కడికి పిల్లలు అగెయిన్స్ టైం నేర్పడం ఆపేస్తారు రోబోటిక్స్ కూడా రీసెంట్గా కొంచెం కోచింగ్ ఇప్పించాము మేజర్గా సెన్సర్ సెన్సర్స్ మీద అవన్నీ సో మళ్ళీ వాళ్ళ మదర్ ఆవిడ కూర్చొని ఆవిడ చేసే ప్రాజెక్ట్స్ ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు చేసుకొని బాగా ప్రాజెక్ట్స్ చేసే చాలు ప్రాజెక్ట్స్ చేసేవారు ప్రెజెంట్లీ లైన్ ఫాలోయింగ్ రోబోట్ అనేసి ఆబ్స్టాకల్ ఫాలోయింగ్ రోబోట్ అనేసి అలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసింది ఈ రోజు కొత్తగా పానీపూరి మెషిన్ చేసింది ఫస్ట్ టైం వెల్కమ్ పానీ ఆటోమేటిక్ పానీపూరి మెషిన్ వెల్కమింగ్ రోబోట్ అని ఈరోజు మీకోసమే స్పెషల్గా ప్రేక్షకుల కోసం చేసింది ఫస్ట్ టైం చేసింది సో అన్ని అట్లాంటివే తనకి ఇంకా ఎక్స్టెండ్ లో నేర్చుకోవాలని ఉంది అడ్వాన్స్డ్ కానీ చిన్న బేబీ అనేసి ఇంకా రావట్లేదు ఏజ్ చిన్నగా ఉంది నేర్పియము అనేసి యాక్చువల్గా ఆ ఏజ్ ఫ్యాక్టర్ వదిలేసి వాళ్ళు నేర్పించడానికి ముంగడు వస్తే బాగుంటుంది ఫ్యూచర్లో ఇంకా యస్నని ఇంకా ఏ రంగాల్లో మీరు చూపించబోతున్నారు మాది మాకు కూడా తెలియదు బికాజ్ ఆమెకి ఏ రంగం ఇష్టం ఉంటే ఎలా పోతుంటే అలా వెళ్తాము ఇప్పుడు ఇదే చేస్తుంది ఇది కంటిన్యూ చేస్తుందో లేదో కూడా తెలియదు సో ఏ స్టేజ్లో ఆమెకి ఏ స్టేజ్లో డిస్కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేయాలి దాన్ని బట్టి మేము ప్రోత్సహిస్తాం ఇంట్రెస్ట్ బట్టి మీరు ప్రోత్సహిస్తారు హాయ్ చేసిన హాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను ఏం చదువుతున్నావు థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ నీకు ఎయిట్ ఇయర్స్ కదా ఎయిట్ ఇయర్స్లో ఇవన్నీ నేర్చుకున్నావు ఎలా ఎలా అంటే ఇప్పుడు మమ్మీ నేర్పించింది నేను నేర్చుకున్నాను ఓకే ఫాదర్ మరి ఫాదర్ వైలెన్ నేర్చుకున్నాను ఓకే మరి మమ్మీ ఇవన్నీ నేర్పించేసింది నీకు అవును ఓకే అంటే 3 ఇయర్స్ నుంచి ఇవన్నీ నేర్చుకున్నావ్ మంచిగా అవును మా కోసం ఒక పాట పాడతావా అవును పాడేసి లగే జాగలే కే ఫిర్ లగ్గీ జాగలే వావ్ సూపర్గా పాడేవ్ అయితే రోబోటిక్స్ కూడా చేస్తున్నావు కదా ఓకే మా కోసం ఒకసారి చూపిస్తావా ఎస్ ఎస్ యుష్ణువు ఇప్పుడు ఏం చెబుతున్నావు ఇది వెల్ నా వెల్కమ్ రోబోట్ ఇప్పుడు మీరు హాయ్ చేస్తే అది కూడా మీకు హాయ్ చెప్తుంది ఓకే ఒకసారి నువ్వు హాయ్ చెప్పు సరే ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నావు ఏం కూడా కాదు జస్ట్ నా ఇండియాకి ప్రౌడ్ చేస్తే నాకు చాలు వా సూపర్ ఓకే ఏదంటే ఎక్కువ ఇంట్రెస్ట్ నీకు నాకా రోబోటిక్స్ సో ఇదేంటి మిషన్ ఇది పానీపూరి నాకు పానీపూరి టచ్ చేసి కదా ఇప్పుడు కరోనా కూడా ఉంది అందుకని నేను పానీపూరి చూసారు కదా యష్నా ఒకటి కాదు రెండు కాదు రోబోటిక్స్ స్కేటింగ్ వాయిలిన్ డాన్సింగ్ సింగింగ్ అన్నిట్లో ప్రతిభ చాటుతుంది ఇంకా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఏబిఎన్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వీడియో జర్నలిస్ట్ చందుతో సరిత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్ Thank you.